చాలా చాలా థ్యాంక్స్ ఇంత ఇంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ నుంచి మనం ఇప్పుడే బయటికి వచ్చాం అన్నీ మళ్ళీ నార్మల్ అవుతున్నాయి సో జూలై 30th థియేటర్లు రెండు రాష్ట్రాల్లో తెరుచుకుంటున్నాయి ఫస్ట్ మూవీగా ఇష్క్ నాట్ అ లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది అది తెలియజేయడానికే ఇక్కడికి వచ్చాము సినిమా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ పేసీగా ఉండే ఒక కొత్త రకమైన కథ అండి ఇలాంటి కథలు యూజువల్గా మన తెలుగులో నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదండి ఇప్పుడు తెలుగులో సో చాలా ఎడ్జీగా కూర్చోబెట్టి స్టార్టింగ్ సినిమాలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి లాస్ట్ షార్ట్ వరకు భలే కొత్తగా తీశారని అయితే డెఫినెట్గా అనిపిస్తుంది అండ్ మ్యూజిక్ సాగర్ మహతి గారు మణిశర్మ గారు అబ్బాయి నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు మనీ సార్ కంపోజ్ చేసిన మ్యూజిక్లో కనీసం 15 సినిమాలు చేస్తుంటానండి అందరికీ గుర్తుండిపోయి ఇందిరాలో నా షార్ట్గా ఎలివేషన్ ఆర్ఆర్ అదంతా ఇచ్చింది కూడా మనీ సారే సో వెరీ హ్యాపీ సాగర్ గారు అలాంటి ఫెంటాస్టిక్ ఆర్ఆర్ మళ్ళీ ఈ సినిమాకి చేశారు ఐఎమ్ నేను చాలామంది ఎన్నో ఇళ్ళు నా మీద అలాంటి మ్యూజిక్ గుర్తుంచుకుంటారు అని కోరుకుంటున్నాం మా సాగర్ గారు చేసిన ఆర్ఆర్ అండ్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంతా ఒక 4 నెలలైనా 5 నెలలైనా చాలా చాలా ఎక్కువ కెపాసిటీ ఉన్న వాళ్ళు అయితే తప్పితే తప్ప హోల్డ్ చేయలేరండి ఓ సినిమాని ఇంతకాలం మీడియం రేంజ్ సినిమా కొత్త హీరో లేకపోతే కొత్తగా వచ్చిన ఆర్టిస్టులతో సినిమా తీసి దాన్ని ఇన్ని రోజులు హోల్డ్ చేసి మేము థియేటర్లో రిలీజ్ చేస్తాం అనుకున్న ఎన్వి ప్రసాద్ గారికి ఆర్బి చౌదరి గారికి వాగడ అంజన్ గారికి అందరికీ థ్యాంక్స్ లాట్ అండ్ ఇందాక రాజుగారు చెప్పినట్టు డైరెక్టర్ రాజుగారు చెప్పినట్టు సేవ్ సినిమా సేవ్ థియేటర్స్ అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి ఇప్పుడప్పుడే మేము ఓటీటీలో ఎక్కడ సినిమా ఇయ్యట్లేదు సినిమా నచ్చితే ఇంకో 4 చెప్పండి ఇలాంటి కొత్త రకం సినిమాలను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ మా దిల్ రాజు గారు అందరూ అంటూ ఉంటారు కొత్త వాళ్ళు సినిమాలు చేస్తే థియేటర్లు రావు లేకపోతే అక్కడక్కడే ఉంటాయి వాళ్ళే చేసుకుంటారు అది దాన్ని నా ఫస్ట్ సినిమాకి జాంబీరెడ్డి కొత్త ప్రొడ్యూసర్లు అండి నేను అప్పుడు కొత్త హీరోని ఫస్ట్ రాజుగారే మాట్లాడారండి సినిమా చేద్దామని చెప్పారు కదా సార్ సో ఈ అందరికీ తెలియవండి సో నేను ఇది ఒక అకేషన్గా తీసుకుని తెలియజేద్దాం అనుకుంటున్నా మళ్ళీ ఇవాళ థియేటర్ల గురించి తెలియజేయడానికి రాజుగారు వచ్చారండి మళ్ళీ అందరికీ ఎంతమందికి రీచ్ అయితే అంత మంచిది అని చెప్పి వచ్చారు లేకపోతే ఆయనకి వేరే అసోసియేషన్ ఏం లేదండి మా సినిమాతో ఆయన కేవలం మంచి జరుగుద్ది చిన్న సినిమాలకు మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో వచ్చారు సినిమా నచ్చితే వాళ్ళు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అండి